ఉపస్థితులైనటువంటి మహనీయులు సాధువులు యతులు వీరందరికీ శిరస్సు ఉంచి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తున్నాను అలాగే ఎన్ని ఆటంకాలు ఎదురైనా గోవు గురించి మేము మా ప్రాణాలను అర్పించగలము అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజు మైదానంలో ఎన్ని అడ్లు ఆటంకాలు దీన్ని ఆపేయాలనేటువంటి ఆంక్షలు ఉన్న మేమంటే సన్యాసులం దీని కోసం ఏదైనా పరవాలేదు కానీ ఉద్యోగం చేసుకునే మీరు చిన్న చిన్న కుటుంబాలను పోషించుకునే మీరు దేన్ని లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చారంటే గోమాత యొక్క అనుగ్రహం మీ పట్ల పరిపూర్ణంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే కాదు ప్రత్యేకించి గణపతి సచ్చిదానంద స్వామి వారు వారి వాలంటీర్లని నాకు శివకుమార్ చెప్తూ వచ్చారు ఒక 300 మందిని ఇక్కడ శిక్షకుల నుంచి ఈ మైదానాన్ని గోమయంతో అలకడానికి వాళ్ళందరూ పూర్తిగా దీంట్లో బాధ్యులై ఉన్నారనేటువంటిది కూడా నేను విని చాలా ఆనందించాను మనందరం గుర్తించాల్సింది ఒకటి పరమేశ్వరుడికి ఒక వాహనం మనం చూస్తుంటాం వృషభం అంటారు సహజంగా మనం దాన్ని ఒక వృషభం ఏదో ఒక ఎద్దు అనుకుంటాం కానీ వృషో ధర్మహాని మనకు పురాణాలు శ్లాఘిస్తున్నాయి అంటే పరమేశ్వరుడు ధర్మాన్ని అధిష్టించి ఆయన ప్రవర్తిస్తాడు అనేటువంటిది చెప్తుంది విష్ణు సహస్రనామంలో కూడా మహావిష్ణు గురించి చెప్తూ ఆయన ఎవరయ్యా అంటే ధర్మస్య ప్రభువు అచ్యుతః అని చెప్తుంది అంటే ధర్మానికి ఆయన ప్రభు ఆయన ఆజ్ఞతోటే ధర్మం కూడా నడుస్తూ ఉంటుంది ధర్మానికి కర్త భర్త ధర్త అంతా కూడా శ్రీ మహావిష్ణు అని చెప్తుంది అంటే అటు సాక్షాత్తు పరమశివుడైనా అటు శ్రీ మహావిష్ణువైనా ధర్మాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు ప్రవర్తించారే కానీ ధర్మాన్ని విడిచిపెట్టి ఏ రోజు కూడా వారు ఉండలేకపోయారు కాబట్టి వాళ్ళు శాశ్వతంగా దేవతలుగా కీర్తింపబడ్డారు అలాంటి దేవాది దేవతలు కూడా ఆరాధించింది గోవునే శ్రీ మహావిష్ణు కృష్ణుడి యొక్క అవతారం ఎత్తినప్పుడు గోపాలకుడిగా గోవు దగ్గరే బ్రతికి తాను గోపాలకుడిగా గోపాలకృష్ణుడిగా పేరు గాంచాడు అలాంటి శ్రీ మహావిష్ణువుని మనం ఆదర్శంగా తీసుకుంటే మనకు 3 గకారాలు చాలా ప్రధానమైన గకారాలు అంటారు ఒకటి గంగ అత్యంత పవిత్రమైనటువంటిది భారతదేశంలో ఎవరు చనిపోయిన ఆఖరికి వారి అస్థికల్ని తీసుకెళ్లి కలిపేటువంటిది ఆ గంగలో ఎందుకంటే ఆ జీవుడికి ఉత్తరగతులు లభించాలని ఆఖరికి మనిషి ప్రాణం పోయే ముందు ఆ గంగ తీర్థాన్ని నోట్లో పోయాలని అంటారు అలాగనే రెండవది గోవు గంగ ఎక్కడో దూరంగా ఉంటుంది కానీ గోవుని మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు మన పెరట్లోనే పెట్టుకోవచ్చు గంగ ఎంత పవిత్రమైనదో గోవు అంతకంటే కొన్ని 100 రెట్లు పవిత్రమైనటువంటిదని గావో విశ్వస్య మాతరః అని మనకు ఘోషిస్తుంది పురాణాలు ఎందుకంటే గంగ దగ్గర నీరు ఉంటుంది దాంట్లో గొప్ప శక్తి ఉంటుంది కానీ గోవు దగ్గర పాలు పెరుగు వెన్న మీగడ నెయ్యి గోమూత్రము గోమయము అసలు గోవు బ్రతికే చోటే ముక్కోటి దేవతలు సంచరిస్తుంటారని చెప్తూ ఉంటాం అంతేకాదు ఇక మూడవది గీత గంగ ఎక్కడో ఉంటుంది గోవు మన ఇంట్లో ఉంటుంది గీత మన ఒంటిలో ప్రవహిస్తూ ఉండాలని చెప్తుంది శాస్త్రం గీత సుగీత కర్తవ్య కిమన్యైహి శాస్త్ర విస్తరైహి అని కాబట్టి భారతదేశంలో నేను హిందూ అనుకుంటే జస్ట్ నేను హిందూని అని చెప్పుకోవడం కాదు నేను భారతీయుని అని చెప్పుకోవడం కాదు ఎవరైతే గంగని గోవుని
గీతని గౌరవిస్తారో అసలు సిసలైన భారతీయుడు వాడే అని మనం చెప్పాలి. ఒకవేళ ఈ మూడింటిని గౌరవించడం చేత కాకపోతే నువ్వు భారతీయుడు అని చెప్పుకునే దానికి ఏమాత్రము పరిస్థితి ఏది అనుకూలించదని కూడా చెప్పాలి. అందుకనే భారతదేశంలో చాలా వాదాలు ఉన్నాయి. ఏం మేము గోవుని నరికి తింటే ఏంటి, గంగలో మా కాలుష్యాలన్నీ వదిలేస్తే ఏంటి, ఏం భగవద్గీత ప్రమాణమా అని మాట్లాడేటువంటి పురుగుబట్టినటువంటి నోట్లు చాలా నోర్లు చాలా ఉన్నాయి మన భారతదేశంలో. వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ భారతదేశం గౌరవించినటువంటి వాటిని మీరు గౌరవిస్తేనే మీరు భారతీయులుగా గుర్తింపబడతారు. కానీ ఆధార్ కార్డుతో మాత్రమే మీరు భారతీయులు అవుతామనుకుంటే మీకు ఆధారాలు లేకుండా పోతాయి భవిష్యత్తులో అనేటువంటిది కూడా చెప్తున్నారు. అంతేకాదు మరొకటి మనం గుర్తుంచుకోవాలి, ఈరోజు గోవుకి ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని కల్పించాలని కరపాత్రి స్వామి దగ్గర నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని మనందరం వింటూ వచ్చాం. ఆ మహానుభావుడి యొక్క జీవితం త్యాగం గోమాత గురించి. ఇలా గోవు యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ మనకు కర్ణాటక నుంచి ఒక స్వామీజీ విశ్వమంగళ గోగ్రామ్ యాత్ర అని భారతదేశం మొత్తం సంచరించారు. ప్రతి గ్రామంలో ఉండే గోవుని పలకరించారు. ఇప్పుడు రాజస్థాన్లో ఉండే పథమేడాలో ఒక స్వామీజీ ఉన్నారు, వారు కూడా గోవు తప్ప రెండోది వారికి తెలియదు, దైవం అంటే వారికి గోవే దైవం. ఇలా గోవునే దైవంగా గోవునే సర్వస్వంగా భావించేటువంటి మహనీయులు కొన్ని కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. ఈరోజు గోవు ఎప్పుడు గర్జించదు, గోవు అంబా అని పిలుస్తుంది, దాన్ని కొట్టినా అంబా అని అంటుంది, పాలు పితికినా అంబా అంటుంది, గడ్డి పెట్టినా అంబా అంటుంది. అలాంటి గోవు గురించి గర్జించడానికి మనందరం ఇక్కడికి వచ్చాం, అలాంటి గోవుని రక్షించుకునేదానికి గర్జించడం కోసం వచ్చాం. ఇది ఏ రాజకీయమో లేదా ఏ వ్యక్తిగతమైనటువంటి ఒక మతాల్ని విమర్శించడానికో, ఏ రాజకీయమైనటువంటి విధానాల్ని ఇక్కడ ఎత్తి తిట్టిపోయడానికో, ఇది ఏ రకమైనటువంటి దూషణలకు వేదిక కాదు. ఈ వేదిక గోమాతను రక్షించుకునేదానికి మాత్రమే ఏర్పరచుకున్నటువంటి వేదిక. ఈ వేదిక గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలని, భారతదేశానికి ఒక జాతీయ శక్తివంతమైనటువంటి గోమాతగా గుర్తించాలని ఎందుకు మాత్రమే ఇది ఒక వేదిక. దీని వెనక ఏ రాజకీయ దురుద్దేశాలు కానీ, రాజకీయమైనటువంటి విధి విధానాలు కానీ, రాజకీయ నాయకుల యొక్క ప్రేరణ ప్రగల్భాలు కానీ ఉండవు, ఉండకూడదు, ఉండబోవని కూడా నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ముఖ్యమైనటువంటి రెండు మూడు విషయాలు మీ ముందు ప్రస్తావించి పూర్తి చేస్తాను. మనం ఇంత గర్జన చేయాలా, ఇంత వేదిక ఏర్పాటు చేయాలా, దాన్ని ఎవడో ఒకడు వెనకాల చేరి నిప్పు పెట్టి తగలబెట్టాలా, అయినా కూడా మేము తగలబడిపోయినా పర్వాలేదు మేమందరం వచ్చి దీంట్లో పాల్గొంటామని మనందరం ఇంత రావాలా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మనందరికీ ఈరోజు మనందరం గౌరవించాల్సింది మన న్యాయస్థానాల్ని, చట్టాల్ని, రాజ్యాంగాల్ని మనం గౌరవించాలి. అందులో రెండో ఆలోచన లేదు. భగవద్గీత హిందువుకి ఎంత ప్రమాణమో, ఖురాన్ ఒక మహమ్మదీయుడికి ఎంత ప్రమాణమో, బైబిల్ ఒక క్రైస్తవుడికి ఎంత ప్రమాణమో, ఈ భారతదేశంలో బ్రతికే పౌరుడైనటువంటి భారతీయుడికి లేదా ప్రవాసంలో అంటే వేరే దేశాల నుంచి ఒక యాత్రికుడిగా వచ్చి ఇక్కడ తిరగాలనుకునేటువంటి ఒక యాత్రికుడికి కావచ్చు, ఎవరికైనా సరే ఈ భారతదేశంలో అడుగు వేయాలి అని అంటే వాళ్ళకి ప్రమాణం భారత రాజ్యాంగం అనే పవిత్రమైనటువంటి గ్రంథం. ఆ రాజ్యాంగం ఏం చెబుతుంది ఈ గోవు గురించి కొద్దిగా మనం చూస్తాం. దానికంటే ముందు 1960లో గోవుని రక్షించాలనేటువంటి ఒక పెద్ద చట్టము జరిగింది. కానీ ఆ చట్టం అటకెక్కింది. ఆ చట్టం అటకెక్కింది. ఆ చట్టాన్ని ఎవరు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదు. అదే చట్టాన్ని మళ్ళీ దుమ్ము దులిపి 2015లో ప్రత్యేకించి మోడీ గారి యొక్క నేతృత్వంలో ఆ చట్టాలన్నింటినీ అటక నుంచి దింపి ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థను తయారు చేసే దిశగా ఒక ప్రణాళిక రూపొందించారు. అంతకుముందే మనందరికీ తెలుసు ఎస్పీసీఏ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది. అంటే
యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ ఎస్పీసీఏ అనేటువంటి సంస్థ ఒక అద్భుతమైనటువంటి సంస్థ. దాంట్లో సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ ఎస్పీసీఏ అంటే అదొక సంస్థ, అదొక సమాజం. దాంట్లో కొంతమంది సభ్యులు చేరి జంతువుల పట్ల, మూగజీవాల పట్ల నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసేటువంటి వాళ్ళకు కానీ, దాన్ని బాధించేటువంటి వాళ్ళకు కానీ, దాన్ని హింసించేటువంటి వాళ్ళకు కానీ కఠినమైనటువంటి శిక్షలతో వాళ్ళని శిక్షించాలని ఒక సమాజాన్ని ఏర్పరిచి దాన్ని పటిష్టంగా నిర్వహించాలనేటువంటి దాన్ని 2015లో దాన్ని తీసుకొచ్చారు. కానీ మనందరికీ తెలియని విషయం ఏంటంటే అలాంటి ఒక సంస్థ ఉందని, దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పిందని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి తీరాలని, చెయ్యకపోతే కఠినమైనటువంటి శిక్షలు ప్రభుత్వాల మీదనే ప్రభుత్వము చేపట్టగలదని మనందరికీ తెలియనటువంటి గొప్ప అజ్ఞానపూరితమైనటువంటి అంశం. దాంట్లో ప్రధానంగా మీరందరూ బాగా గమనించాలి, ఇక్కడ ప్రధానమైంది మనం వెళ్ళి ఆర్టీఐ యాక్ట్ ద్వారా కానీ లేదా వెబ్సైట్లో కానీ చూస్తే మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇదిగో ఇన్ని పేజీలు నేను దాని గురించి తీసుకొచ్చుకున్నాను మీ అందరికీ పంచుకునేదానికి. దాంట్లో ముఖ్యమైనటువంటిది మనకు గోవు యొక్క రక్షణ, గోవు యొక్క పోషణ. ఏ వ్యక్తి వ్యక్తిగతంగా ఒక్క గోవుని ఇంట్లో పోషించుకుంటున్నా, లేదు గోశాలల ద్వారా గోవుల్ని పోషిస్తున్నా, లేదు రైతులు గోవుల్ని పోషించుకుంటున్నా, వాళ్ళందరికీ కూడా ఒక్క గోవుకి సగటున ప్రతిరోజు దాని ఖర్చు నిమిత్తం 40 రూపాయల చొప్పున ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ రోజుకి చెల్లిస్తుందన్న సంగతి మీ అందరికీ తెలుసా? మీ అందరికీ తెలుసా? తెలీదు. అలాగనే గుజరాత్ ప్రభుత్వం ఒక రోజుకి ఒక గోవుకి 30 రూపాయలు చెల్లిస్తుంది, మీకు తెలుసా? తెలీదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక రోజుకి ఒక్క గోవుకి ఎవరికైనా సరే 25 రూపాయలు చెల్లిస్తుంది. ఎందుకు ఈ రకమైనటువంటి వైలక్షణ్యం? ఒకటేలాగా ఇవ్వచ్చు కదా అని అంటే అవి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ గోవుల నిమిత్తంగా ఖర్చు పెట్టేటువంటి వాళ్లకున్నటువంటి నిధుల్లో వాళ్ళు తయారు చేసి అందిస్తున్నటువంటి పథకం. కానీ ఆ పథకాలు తెలంగాణలో ఎందుకు లేవు? ఆ పథకాలు ఆంధ్రాలో ఎందుకు లేవు? పథకాలు లేకపోగా ఊచకోత కోసేటువంటి గోవుల యొక్క వధశాలలు రోజుకి ఒకటి చొప్పున పుట్టగొడుగుల్లాగా ఎందుకు పుట్టుకొస్తున్నాయి? దీనికి కారకులు ఎవరు? దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇవన్నీ కూడా మనం గుర్తించాల్సినటువంటి అంశం, మనకు చాలా కీలకమైనటువంటి అంశాలు. దీంట్లో ఎస్పీసీఏ అనేటువంటి ఒక వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందో, ఇది కేంద్ర ప్రభుత్వం మాత్రం జారీ చేసింది కాదు, అది చేస్తే ఏదో రాజకీయం అనుకోవచ్చు, సుప్రీంకోర్టు ఉత్తర్వులతోటి ఎస్పీసీఏ అనేటువంటిది ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రధానంగా మనకేంటంటే వీధుల్లో తిరిగేటువంటి గోవుల్నైనా సరే, ఎవరైనా వ్యక్తిగతంగా పోషించలేక ఆవుల్ని సతమతం అవుతున్నా సరే, దానికి కాంజీ హౌస్ అంటారు. అంటే మనకు పూర్వం రోజుల్లో వినేవాళ్ళం బంధుల దొడ్డి అని వినేవాళ్ళం. అంటే ఈ జంతువులన్నింటినీ ఒక దగ్గర పెట్టి మూగజీవాల్ని, అది గోవుల్నే కాదు కుక్కల్నైనా పిల్లుల్నైనా, మూగజీవాలన్నింటినీ కూడా దాని పట్ల నిర్దయతో ప్రవర్తించకుండా దయతో, జాలితో, ప్రేమతో, కరుణతో ప్రవర్తించాలని ఆనాడు ఎస్పీసీఏ ద్వారా మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే ప్రతి గ్రామ స్థాయిలో కూడా, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్, నాట్ ఓన్లీ స్టేట్, ఒక రాష్ట్ర స్థాయే కాదు అత్యల్పమైనటువంటి గ్రామ స్థాయిలో కూడా ఇలాంటి కాంజీ హౌస్ అంటే బంధుల దొడ్డిని ఏర్పాటు చేసి గోవుల్ని అక్కడ కట్టేయాలి, వాటికి కావలసినటువంటి ఆహారం ఇవ్వాలి, వాటిని కొట్టకూడదు, వాటిని హింసించకూడదు, అలాగనే వాటికి మానసికంగా దెబ్బతీసేలాంటి వాతావరణం కల్పించకూడదు, వాటికి భయం కల్పించకూడదు, వాటికి పోషక విలువలతో కూడుకున్న ఆహారాన్ని ఇవ్వాలని 5F అనేటువంటి 5 ఫ్రీడమ్ అంటే జంతువులు స్వేచ్ఛగా తిరగాలి, దాహం నుంచి ఉపశమనం కల్పించాలి, పోషక ఆహారంలో లోపం లేకుండా వాటికి అందించాలి, వాటికి భయము దిగులు లేకుండా స్వేచ్ఛగా సంచరించే వాతావరణం ఇవ్వాలి, అలాగనే వ్యాధి కానీ గాయం కానీ నొప్పి కానీ కలిగితే అక్కడ ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీ ఇమ్మీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యి దానికి చికిత్స చేయాలి. ఇలాంటి విషయాల్లో ఏ గ్రామంలో అయినా సరే, ఏ జిల్లా స్థాయిలో అయినా సరే, ఏ రాష్ట్ర స్థాయిలో అయినా సరే అధికారులు అప్రమత్తంగా ఉంటే సుప్రీంకోర్టుకి ఎక్కితే ఇంత గర్జనక్కర్లే, సుప్రీంకోర్టుకి వెళితే వెంటనే వాళ్ళందరినీ 24 గంటల్లో క్వశ్చన్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది.
మనమది చేయాలి ఈ రోజు మనం కూర్చొని రోడ్లకి బాధపడుతున్నాం ఇలా ఎంత కాలం బాధపడతాం ఇలా ఎన్ని రోజులు బాధపడతాం అలాగనే ఎస్పీసీఏ సొసైటీ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సమాజంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరనంటే జిల్లా జడ్జి గారు ఉంటారు జిల్లా కలెక్టర్ గారు ఉంటారు అటవీ శాఖ కమిషనర్ చైర్ పర్సన్ ఉంటారు కమిషనర్ ఆఫ్ పోలీస్ లేదా ఎస్పీ ఉండాలి అలాగనే మేనేజ్‌మెంట్ కమిటీ నియమించే సభ్యులు ఉండాలి అలాగనే అడిషనల్ డిపార్ట్మెంట్ కమిషనర్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఉండాలి అలాగనే జంతు రక్షణ శాఖ నుంచి ఒక ప్రతినిధి ఉండాలి మున్సిపల్ లేదా కార్పొరేషన్ నుంచి ఒక కమిషనర్ ఉండాలి వీళ్ళందరితో కమిటీ ఏర్పడి ఉండాలి మనం అది ప్రశ్నించాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఈ కమిటీలు ఉన్నాయా కాగితాల్లో మాత్రమే పెట్టి మీరందరూ హాయిగా నిద్రపోతున్నారా ఎక్కడన్నా అది మనం ఈ రోజు ప్రశ్నించాలి మనం ఎక్కువ తర్జన భర్జన అక్కర్లా ముందు నిలవదీయాలి నిలదీయాలి ఎందుకోసరం అంటే మా అమ్మ కోసమో నా కొడుకు కోసమో కాదు మనం చేసేది మూగ జీవాలైన గోమాత కోసరం మనం చేయాలి ఆ ప్రశ్న వాళ్ళందరిని నిలదీయాల్సిన బాధ్యత ఉంది అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా మనం చూస్తున్నటువంటి అంశాలు మనం సమాజంలో చూస్తుంటాం ఎక్కడ పడితే అక్కడ ఆవులు పాపం అనాథలుగా రోడ్డు మీద వెళ్ళిపోయి ఆ ప్లాస్టిక్ తింటూ ఏవేవో తింటుంటాయి ఆ రోడ్లోనే ఈ కమిటీ సభ్యులందరూ కూడా కారులో కుయి 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 అని తిరుగుతుంటారు కానీ వాళ్ళు డబ్బులు తీసుకునేది దీనికోసమే తీసుకుంటున్నారు వాళ్ళు అధికారాలు పొందేది దీనికోసమే పొందుతున్నారు పదవుల్లో వాళ్ళు సుఖాలు భోగాలు పొందేది గోమాత మీదనే పొందుతున్నారు కానీ గోవు మాత్రం అనాథగా రోడ్డు మీద ప్లాస్టిక్ ఏరుకొని తింటూ ఉంటే చూస్తూ కళ్ళప్ప గుడ్లప్పగించి వెళ్తున్నారంటే వాళ్ళందరినీ గోవు ప్రశ్నించదు గో గర్జన ద్వారా మనందరం ప్రశ్నించాల్సిన బాధ్యత అంతేకాదు ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో హెల్త్ సెక్రటరీ అనేటువంటి వ్యక్తి యొక్క కీలక బాధ్యత ఉంటుంది మున్సిపల్ పంచాయతీ జంతు సంరక్షణ శాఖలకు చెందిన అడిషనల్ చీఫ్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉండాలి అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి డీజీపీతో కూడా కమిటీ వేయాలి ఈ కమిటీలు ఉన్నాయా లేవా అని ప్రశ్నించాలి మనం ఈరోజు రోడ్డెక్కి ఎంతోమంది యువకులు ఆవుల్ని ఒక ట్రక్లో ఒక 20 ఆవుల్ని 30 ఆవుల్ని తరలిస్తున్నారు మీకు ఒక చట్టం చెప్తాను ఏ ట్రక్లో అయినా సరే 7 లేదా 8 కంటే ఆవులు కనుక తరలిస్తుంటే ఇమ్మీడియట్గా తరలించే యజమానిని ఆ తరలించే డ్రైవర్ని ఆ బండి ఓనర్ని తీసుకెళ్ళి 48 గంటల పాటు లోపల కూర్చోబెట్టి బొక్కలు ఎరగొట్టేయాలి ఆ చట్టం ఉంది మనందరికీ తెలుసా మనందరం ఉద్యమం చేస్తున్నాం రోడ్లు ఎక్కుతున్నాం థ్యాంక్ గాడ్ మనం చట్టాలని తీసుకోవాలి ఈరోజు వీళ్ళెవరైతే వాళ్ళకి ఒక కర్ర ఇచ్చి ఒక పెత్తనం ఇచ్చి మీరు ఇది చెయ్యాలని అంటున్నారో ఆ కర్రని పక్కన పెట్టి హాయిగా కుంభకర్ణుడు నిద్రపోతున్నారో మనం ఆ కర్రని మన చేతిలోకి తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఆ చట్టాన్ని మనం వాళ్ళ మీద ప్రయోగం చేయాలి వీళ్ళెందుకు స్పందించట్లేదనేటువంటి ప్రశ్న మనం వేయాలి వీళ్ళు ఖచ్చితంగా స్పందించాలి అంతేకాదు దీనికి ఒక అడ్వైజరీ బోర్డు ఒకటి ఉంది మరొక విషయం మీకు చెప్తాను ఇది మతపరమైన అంశం మాత్రమని అనుకోకండి బక్రీద్ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయి బక్రీద్ పేరు చెప్పి మూగ జీవాలైనటువంటి ప్రత్యేకించి గోవుల్ని ఊచకోతకు వస్తే చాలా కఠినమైనటువంటి శిక్షలకు గురవుతారండి ఏ ఆవునైనా గుర్తుపెట్టుకోండి ఈ ఆవు ఇక మనకు మేతకు పనికిరాదు ఇంకో దానికి పనికిరాదు అని అంటే కబేళాలకు అమ్మకూడదు ఈ ఎస్పీసీఏకి అప్పచెప్పాలి అది చనిపోయే వరకు పోషించాల్సినటువంటి బాధ్యత ఆ కమిటీది దానికి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ద్వారా మనందరి ట్యాక్సుల రూపంలో పన్నుల రూపంలో కలెక్ట్ చేసిన డబ్బు అదంతా ఏమైపోతుందో మనం అడగాలి మనం అది నిలదీయాలి దీన్ని రాజకీయం చేసుకుంటే ఉపయోగం లేదు ఇది అధికారుల యొక్క పక్కా అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు గోవు అనవసరంగా వదలకు గురవుతున్నాయి అంతేకాదు 18/6/2020 తర్వాత 9-2/2021 ఆ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం జంతు రక్షణ ఫిషరీస్ డైరీ శాఖ ఒక అడ్వైజరీ బోర్డుని జారీ చేసింది ఆ ప్రకారం బక్రీద్ సందర్భంగా ఆవులు కానీ దూడలు కానీ ఒంటెలు కానీ చంపడం భారతదేశంలో ఆపాలి అలాంటి పనులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఇదిగో ఈ చట్టం చెప్తుంది పరిపూర్ణానంద చెప్పడం కాదు ఈ చట్టం చెప్తుంది ఈ చట్టాన్ని అమలు చేసే అధికారులు ఏమవుతున్నారు నిద్రపోతున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు అంతేకాదు
స్టేట్ ఆఫ్ బెంగాల్ లో అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో అక్కడ ఆశుతోష్ లహరి అనేటువంటి కేసులో అపీల్ చేసినటువంటి ఒక కేసు 67/90/1983 లో జరిగినటువంటి కేసు విచారణలో 67/91 నుండి 67/94/1983 లో అంటే జరిగినటువంటి చట్టంలో స్పష్టమైన సూచనలు చేసింది బక్రీద్ రోజున ఆరోగ్యకరమైన ఆవుల్ని ఏమాత్రం వదించరాదు మతపరమైన వ్యవహారాల కోసం ఆవులు వధ అసలే తగదు వెస్ట్ బెంగాల్ లో ఉన్న మతపరమైన వధ చట్టం చెల్లదు అని అంటే గోవుల్ని మేము వదించుకుంటాము మాకు పర్మిషన్ ఇవ్వాలి అని అంటే ఇదిగో సుప్రీం కోర్టు వాళ్ళు జారీ చేసినటువంటి కాగితాలు కూడా మీ ముందు పెడుతున్నాం మీ మతపరమైన అంశాల కోసరంగా భారతదేశంలో ఏ ధర్మం అయితే ఉందో గోవుని పూజించాలనేటువంటి ధర్మానికి వ్యతిరేకంగా మీ మత ప్రాతిపదికన ఇంకొకళ్ళ మత ప్రాతిపదికన గోవుల్ని వధించడం తగదు అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది ఈ అంశాల పట్ల మనందరం అవగాహన చేసుకోవాలి అంతకంటే ముఖ్యంగా ఆఖరిగా ఒక మాట చెప్పి పూర్తి చేస్తాను ఇవన్నీ ఏదో మీ ముందు ఏకరువు పెట్టి కాగితాలు పట్టుకొచ్చి చెప్పి వెళ్ళిపోవడం కాకుండా ఈరోజు దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి గోశాల వాళ్ళందరినీ సంప్రదించి వ్యక్తిగతంగా ఎవరైనా ఒక గోవుని రెండు గోవుల్ని చేస్తున్నారంటే పోషిస్తున్నారంటే వాళ్ళతో కూడా డేటా తీసుకుని ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత కొంతమంది సభ్యులందరితో కలిసి ఖచ్చితంగా డేటా కలెక్ట్ చేసుకుని ఢిల్లీకి నేనే స్వయంగా వెళ్ళి దీనికి పరిష్కారం తెచ్చేదాకా అక్కడే కూర్చుని మళ్ళీ తిరిగి వస్తానని మీకు మాట ఇస్తున్నాను మీ అందరి దగ్గర సభాముఖంగా ఈ మాట ఇస్తూ దీన్ని తూచా తప్పకుండా నిలబెట్టి గోమాతకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించే దిశగా నేను కట్టుబడి ఉన్నానని అందులో గత 5 సంవత్సరాలుగా గౌదర్బార్ అనే పేరు మీద గోమాత ఏ రకంగా ఒక ఎకనామికల్ గా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ కాగలదని దాని మీద ఎక్స్‌పెరిమెంట్ చేసి ఆఖరిగా ఒక సూచన చేసి ముగిస్తున్నాను గోవు యొక్క మూత్రం ఈ రోజు సరిగ్గా మనం గనుక తయారు చేసి సమాజానికి అందివగలిగితే అమెరికా కూడా ఎక్స్‌పోర్ట్ అవుతుంది ఒక లీటర్ 100 రూపాయలకి వచ్చు ఆవు యొక్క పాలు మనం చూస్తున్నాం ఈ రోజు హైదరాబాద్ సిటీ లాంటి నగరాల్లో ఒక లీటర్ 150 రూపాయలు అవుతుంది అంటే ఒక గోవు 3 లీటర్లు పాలు ఇచ్చిందంటే దాని దూడకి ఒక 2 లీటర్లు పోయినా 1 లీటర్ పాలు తోటి 150 రూపాయలు రోజుకు వస్తుందంటే సగటున నెలకి 450 రూపాయలు అంటే 4500 రూపాయలు దానికి సండే వీకెండ్స్ తో పనిలేదు గోమాత ప్రతిరోజు ఆవు పాలిస్తుంది మనం రోజు గడ్డి పెడతాం ఆవు పాలిస్తుంది గోవు మూత్రం కూడా ఒక ఆవు సగటున ఆరోగ్యకరమైనటువంటి ఆవు కనీస పక్షం మనం ఫిల్టర్ చేసుకుని బయటికి ఇవ్వడానికి 10 లీటర్ల గోమూత్రాన్ని కరెక్ట్ గా మనం ప్రాసెస్ చేసి ఇవ్వగలిగితే 1000 రూపాయలు రోజుకు వస్తుందంటే నెలకి 30000 రూపాయలు ఆవు పేడ తోటి ఈ రోజు యజ్ఞధార అనేటువంటి ఒక ప్రొడక్ట్ ని నేను తయారు చేసి సమాజంలోకి తీసుకెళ్తే అద్భుతమైన ఆదరణ లభించింది మహనీయులందరి ఆశీస్సులతోటి అది తీసుకెళ్తున్నాము ఈ రోజు ఆవు పేడ కేవలం ఆవు పేడ స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పేడ ఎండబెట్టి ఒక కిలో ఇస్తే 20 రూపాయలు ఈ రోజు అమ్ముతున్నాం అంటే సగటున ఒక రోజు మినిమం 15 కేజీల వరకు ఆవు పేడ ఇస్తుంది అంటే 300 రూపాయలు అంటే ఒక రోజుకి గోమాత 1500 రూపాయలు మనకు అందిస్తుంది అంటే ఒక వ్యక్తి ఒక గోవుని పోషించుకుంటే 45000 నెలకు వస్తుంది 45000లో 25000 గోమాత ఖర్చు పెట్టినా 30000 ఖర్చు పెట్టినా 15000 ఎక్కడ ఎవడి దగ్గరికి వెళ్ళకుండా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఒక గోమాత కుటుంబం మొత్తాన్ని పోషించగలిగే ఒక తల్లిగా నిలబడేటువంటి గోవుని మనందరం కాపాడుకుందాం భారత్ మాత కి జై ఒకసారి గట్టిగా చెప్పండి గట్టిగా చేతులు పిడికిలు బిగించి ఒకసారి మనందరం నినదించేది ఢిల్లీ దాకా వినపడాలి ఇక్కడ ప్రతి గల్లీకి వినపడాలి ఒక్కసారి లేచి నిలబడి ఒక్కసారి పిడికిలు బిగించి చెప్పండి ఒక్కసారి భారత్ మాత కి